నేటి నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతలకు ఏర్పాట్లు. మాజీ మంత్రి హరీష్ రావు లేఖకు ప్రభుత్వం స్పందన. సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్న మంత్రి కోమటిరెడ్డి. ఉద్యమకారుల పోరాటం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని కామెంట్. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందన్న బండి సంజయ్. ధరణి పేరుతో జరిగిన భూ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని కామెంట్. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన అధికారులు. దుర్వినియోగమైన నిధుల లెక్కలు తీస్తున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వంపై మరోసారి మాజీ సీఎం జగన్ విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో ముఠాల పాలన కనిపిస్తోందని కామెంట్. ఏపీ అంటే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్న జగన్. వల్లభనేని వంశీ గన్నవరం ఖాన్ దాదా. అధికారం ఉన్నప్పుడు వంశీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. టీడీపీ ఆఫీస్ తగలబెట్టి పారిపోయాడన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కృష్ణా జిల్లా పెడనలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్పై వైసీపీ ఫ్లెక్సీలు. టీడీపీ ఫ్లెక్సీలు పెట్టిన చోట వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారంటూ నిరసన. నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేసిన పోలీసులు. యాదాద్రి ఆలయ ఈ రామారావు సస్పెండ్. ఆలయంలో అక్రమాలపై విచారణకు ఆదేశం. అవినీతి అధికారులపై ఆగ్రహం. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం. ఫ్లైఓవర్ పై నుంచి అదుపు తప్పి కింద పడ్డ బైకు. ఇద్దరు యువకులు మృతి. కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం. 40కి పైగా సవరణలతో బిల్లు. రెండు వేల 2029లోనూ ఇండియా కూటమి విపక్షానికే పరిమితమవుతోంది. నాలుగోసారి కూడా ఎన్డీఏని అధికారంలోకి వస్తుందన్న అమిత్ షా. అసోం సీఎం కీలక నిర్ణయం. లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా ప్రభుత్వ చట్టం. హిమాచల్ ప్రదేశ్లో వరదలు. 11కు చేరిన మరణాలు. 40 మంది గల్లంతు. కొనసాగుతున్న రెస్క్యూ. గ్రామాల్లో స్టీల్తో బ్రిడ్జీల నిర్మాణం.